వీకెండ్ లో వైసీపీ నేత అక్కడికెందుకు? విజయసాయి రెడ్డి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు. ఆయన పదవీకాలం ఇంకా ఉంది, కానీ ఆయనకు లోక్సభకు వెళ్లాలన్న కోరిక బలంగా ఉంది. వైసీపీ అధినేత జగన్ కూడా విజయసాయి ఆలోచనలకు ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయసాయి రెడ్డిని విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ దాదాపు నిర్ణయించినట్లు చెబుతున్నారు. విజయసాయి రెడ్డికి కూడా విశాఖ పార్లమెంటు స్థానం నుండే పోటీ చేయాలని ఉందట. దీంతో ఆయన శని ఆదివారాలు వస్తే చాలు, విశాఖలో వాలిపోతున్నారు. అక్కడి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమవుతున్నారు. విజయసాయి రెడ్డి వీకెండ్లో విశాఖకు రావడం అక్కడి రాజకీయ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విశాఖ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ అధిష్టానం యోచన. గత ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాటమి ఎరగని వైఎస్ కుటుంబానికి అదేంటో చూపారు విశాఖవాసులు. విజయమ్మ వాటమిని ఇప్పటికీ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. విజయమ్మ వాటమి ప్రభావం ఆ జిల్లాపై కూడా పడింది. దీంతో జగన్ ఈసారి గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. విజయసాయి రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో ఆయనను అక్కడ పని చేసుకోవాల్సిందిగా జగన్ సూచించారని తెలుస్తోంది. అందుకోసమే విజయసాయి రెడ్డి ప్రతి శని ఆదివారం విశాఖలో వాలిపోతున్నారట. ఇక విశాఖ జిల్లాను తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా స్థానికేతరులు గెలుస్తారన్న సెంటిమెంట్ కూడా ఉంది. టి సుబ్బరామరెడ్డి పురంధేశ్వరిలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పురంధేశ్వరి సొంత జిల్లా కృష్ణాయన, ఆమెను గెలిపించుకున్నారు విశాఖవాసులు. అలాగే టి సుబ్బరామరెడ్డిది కూడా నెల్లూరు జిల్లా, ఆయన విశాఖలో సెటిలర్ అని చెప్పొచ్చు. ఇక విజయసాయి రెడ్డిది కూడా నెల్లూరు జిల్లాయే కావడం గమనార్హం. ఎన్నికల రాకముందే అక్కడ కార్యకర్తలు నేతల మధ్య సమన్వయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నము మంచిదేనని జగన్ భావిస్తున్నారు. ఎంపీ స్థానంతో పాటు అక్కడ అసెంబ్లీ సీట్లను కూడా ఎక్కువగా గెలుచుకునే వీలుందన్నది జగన్ ఆలోచన. మొత్తం మీద విజయసాయి వీకెండ్ విశాఖ పర్యటన వైసీపీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారింది.